ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇనిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీకి కూడా ఇనిపించాలి కొడంగల్లు గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.